వెడ్డింగ్ డ్యాన్స్ చూసి ఇన్స్పైర్ అయ్యి ఓ పడిగమాలోడ్ క్యారెక్టర్ గురించి మేము పెడితే ఆ క్యారెక్టర్ నాదే ఆ క్యారెక్టర్ నాదే అని చెప్పి చంపు తినేస్తారంటరా బాబు. కాదంటే అవునని చెప్పు, నీకు దమ్ము లేదు నువ్వు అవునని చెప్పు అని ఇలా మాట్లాడటం అత్యంత దారుణం. మరి ఆయన కూడా మరి అక్కడికి వెళ్ళి కంప్లైంట్ ఇస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చిన ఆ రెమ్యూనరేషన్ మీద అంతర్జాతీయ స్థాయిలో విచారణ జరపాలని చెప్పి కోరుకుంటే కాదండి. ప్రజావాక్యం, ప్రజావాక్కుని చిరంజీవి గారు ప్రతిబింబించారు. ఇవాళ ప్రతి ఒక్క కామన్ మ్యాన్ ఈ అంబటి రాంబాబు, వేణుంబాక విజయసాయిరెడ్డి పార్లమెంట్లో ఢిల్లీ వచ్చి రాంబాబు చేసిన హడావుడి చూసి రాష్ట్ర ప్రజలు అందరూ రియాక్ట్ అయ్యారు మనసుల్లో. చీ అమ్మ ఇలాంటి వాళ్ళరా మనం ఎన్నుకున్నామని. కానీ ఇంకా ఓపెన్గా చెప్పాలి అంటే సంయమనం పాటిస్తున్నారు. చిరంజీవి గారు కూడా మరి గతంలో ఎందుకులే ఈ చెత్తనా కొడుకులతో అనుకున్నారో ఏంటో, పిలిస్తే తోటినట్లు రాను బొమ్మన్నారు. ఆ ప్రభాసు మహేష్ రాను బొమ్మన్నారు యాక్చువల్గా. అయినా సరే చిరంజీవి గారు పెద్ద ఆయన అడుగుతున్నాడని చెప్పి కాదనలేక వాళ్ళు వస్తే అదానీ వస్తే డైరెక్ట్గా పోర్టుకోలో దిగితే భార్యాభర్తలు ఇద్దరు బయటకు వచ్చి షిషి షిషి షి అని చెప్పి లోపల తీసుకెళ్తారా. మహేష్ ప్రభాసు వీళ్ళందరినీ అంటపెట్టుకుని పెద్ద ఆయన చిరంజీవి గారు వస్తే గేటు గారి నుంచి లోపలికి నడిపిస్తారా. ఆయన ఏదో మీ ఇంటికి వచ్చారు కాబట్టి మంచి మనసుతో సార్ మీరు కొంచెం హెల్ప్ చేయాలి అని చెప్పి చేతులెత్తి నమస్కరిస్తే మీరు ఇలా చూసుకుంటూ పట్టించుకొని పెద్దగా పట్టించుకున్నట్టు చూసిన మీ ముఖారవిందాన్ని మీడియాకి లీకిస్తారా, ఇది పద్ధత అనే మాట్లాడకూడదా. ఇప్పుడు బరి తెగించి మరి వెంకటేశ్వరరావురేమో పకోడీ గాళ్ళు అంటారు. మరి 50 ఏళ్ళు ఉన్న కాంగ్రెస్ని అప్పటికి ఒక 40 సంవత్సరాలు 35-40 సంవత్సరాలుగా ఉన్న కాంగ్రెస్ని కూకటి వేళ్లతో పెకలించింది పకోడి ఎన్టీ రామారావు గారు. మరి తమిళనాడుని అవిశ్రాంతంగా పరిపాలించింది అన్నాదురై కానీ ఈ వాజ్ ద స్క్రిప్ట్ రైటర్ సినిమా పకోడి. కరుణానిధి గారు స్క్రిప్ట్ రైటర్, ఆయన సినిమా పకోడి. రామచంద్రన్ గ్రేట్ స్టార్, ఆయన సినిమా పకోడి. జయలలిత హీరోయిన్, రామారావుతో 12-14 సినిమాలు చేసింది ఆవిడ. రామచంద్రన్తో 24 సినిమాలు. మరి ఆవిడ పకోడి, ఆడ పకోడి. మరి అన్ని సంవత్సరాలు అక్కడ పరిపాలించారు. మరి పకోడి పార్టీ నుంచే పెద్దలు వెంకటేశ్వరరావు కూడా 2 సార్లు ఎంపికయ్యారు. చిక్కోటి పార్టీ నుంచి ఇప్పుడు సరే ఈ పార్టీ గురించి మాట్లాడుకుంటాం, నేను ఆ పార్టీలో ఉన్నాను కనుక సమంజసం కాదు. అంటే నేను బాధపడింది ఏంటంటే పకోడి సినిమా యాక్టర్లని పకోడీ గారు అంటాం నా మనసుకి. ఆయనకి అది తగదు, ఎందుకంటే చిన్న ఎన్టీ రామారావు అంటే జూనియర్ ఎన్టీఆర్, ప్రస్తుతం ఎన్టీఆర్, వెంకటేశ్వరరావు మంచి మిత్రులు. సో ఆ మాట, ఆ పకోడీ అన్న పదం ఆయనకు కూడా వర్తిస్తుంది. ఎందుకంటే రేపొద్దున్న ఆయన కూడా మనసును నొచ్చుకోవచ్చు, ఎన్టీ రామారావు మనసు కూడా నొచ్చుకోవచ్చు. మనసు నొచ్చుకున్న ప్రతి నటుడు పకోడీ గాళ్ళు అయిపోతారా? సో కాబట్టి ఆ పదం ఉపసంహరించుకుంటే ఈ సినిమా నటుల్లో అభిమానుల ఆగ్రహం సరే నటులకి సరే వాళ్ళు పట్టించుకోకపోవచ్చు. నిన్న
రజనీకాంత్ గారు 2 రోజుల క్రితం ఒక అద్భుతమైన ఓ డైలాగ్, గతంలో సినిమా డైలాగ్, నానా పందులే గుంపులుగా వస్తాయని. సరే, ఆ తర్వాత అందరూ సింహం అంటే మొదలెట్టారు, అది వేరే విషయం, పందులు కూడా. బట్ నిన్న ఒక మాట అన్నారు, మొరగని కుక్క లేదు, విమర్శించని నోరు లేదు, ఈ రెండు లేని ఊరు లేదు, మన పని మనం చేసుకుంటూ పోవాలంతే అన్నాడా అని ఆయన ఆరంలో చెప్పారు. సరే, నాకు తమిళ్ రాదు కాబట్టి, ప్రేక్షకులకి అసలు రాదు కాబట్టి దాన్ని తెలుగు వెర్షన్లో నేను చెప్తున్నా. సో అంచేత చిరంజీవి గారు, మీకు నా విన్నపం, విమర్శించి విధవలు విమర్శిస్తూ ఉంటారు, కుక్కల్లాగా మరుగుతూ ఉంటారు, సింహాలు కాదవి గ్రామ సింహాలు, ఇగ్నోర్. యు ఆర్ గ్రేట్ స్టార్, యు ఆర్ ఎ గ్రేట్ హ్యూమన్ బీయింగ్. మీకున్నంత హ్యూమిలిటీ ఉన్న స్టార్స్ ఎవరు లేరు. ఇటువంటి గ్రామ సింహాల మాటలు దయచేసి మీరు పట్టించుకోకండి. డెఫినెట్గా ఇవాళ ఇప్పుడున్న ఈ ముఖ్యమంత్రి కక్ష కార్పణ్యాలతో ఒళ్ళంతా నిండిపోయి ఉన్న వ్యక్తి. 100% నాకున్న సమాచారం మేరకు